టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్కు మహానాడులో చంద్రబాబు నివాళులర్పించారు. ఎన్టీఆర్ యుగపురుషుడని, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి అని చంద్రబాబు అన్నారు. పుష్కర ఘాట్లో ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్ విగ్రహ నమూనాను విడుదల చేశారు. ఈరోజు దేశంలో కొంతమంది యుగ పురుషులుంటారు, ప్రజల కోసం పరితపించిన వ్యక్తులుంటారు. అలాంటి మాణిక్యాల్లో ఎన్టీ రామారావు గారు కూడా ఒకరు. తప్పకుండా ఆయనకు భారతరత్న రావాలి, దానికోసం నిరంతరం పోరాడతాం. ఎన్టీ రామారావు గారి విగ్రహం గోదావరి తీరాన పెట్టాలని చెప్పి నిర్ణయించాం. అయితే ఆ విగ్రహం కూడా మామూలు విగ్రహం కాకుండా ఒక దేవుడుగా శ్రీకృష్ణుడు అంటే ఎట్లుంటాడో తెలియదు, కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎన్టీ రామారావు గారి రూపంలోనే శ్రీకృష్ణుడు చూసుకుంటున్నారు. అందుకనే అక్కడ పెట్టేటప్పుడు శ్రీకృష్ణుడు వేషంలో ఉండే ఎన్టీఆర్ ఫోటో పెట్టాలని చెప్పి ఈ మహానాడు తీర్మానిస్తుంది.